మొట్టమొదటిగా నాకు మొట్టమొదటి ఊరు నాకే చేయూతనిచ్చి నువ్వు మా కోసం రాజీనామా చేసినావు నేను మీకే పైసలు ఇస్తామని చెప్పేసి నాకు ఎలక్షన్ ఖర్చులకు డబ్బులకు ఇచ్చినందుకు సత్యంకి గ్రామస్తులందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇదే నేను చెప్పేది. 8 ఏళ్ల పాలనలో రోజు రోజుకి కేసీఆర్ కుటుంబం ఆస్తి పెరిగిపోతుంది, కానీ మన పేదల బతుకులు బాగుపడలేదు. ఆయన ఇచ్చిన హామీల్నే అడుగుతున్నాం తప్పితే కొత్తగా మనం గొంతెమ్మ కోరికలు కోరతలేం. 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానడు, కానీ 2 బెడ్రూమ్లు మనం అడగలే. ఆయనే చెప్పిండు అల్లుడు వస్తే ఎడమనుకుంటాడు, 1 బెడ్రూమ్ చాలదని 2 బెడ్రూమ్ కట్టిస్తానడు. మీ ఊర్లో ఎన్ని కట్టించిండు? ఎట్లా నిద్రపడుతుంది? సిగ్గుందా కేసీఆర్ అసలు? ఎందుకు ఆ పొంగనాలు? ఏతుల మాటలు ఎందుకు మాట్లాడాలి? అనలేదు అమ్మ 2 బెడ్రూమ్ కట్టిస్తానే అల్లుడు వస్తే ఎడమనుకుంటా అనలేదా? మనం అడిగినా మా అల్లుడికి 1 బెడ్రూమ్ కట్టివ్వండి. ఏతులు కాకపోతే ఇంకేది మరి? ఇంకా ఏతులు కాకపోతే ఏతులు అదేమన్నా భాష బాతాల పోషెట్ అది అన్నారు కదా పేరు. అల్పం మాటలు అంటారు అన్ని. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండు అమీ ఉద్యోగాలు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఈ 8 ఏళ్ళు వచ్చిందా? ప్రభుత్వ వైద్యం ఉచితంగా ఇస్తామన్నాడు, ఇచ్చిండా? మరి నిన్న మొన్న రుణమాఫీ చేస్తానన్నాడు, చేసిండా? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మాట చెప్పిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, చేసిండా? మరి ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు? 8 ఏళ్ళు ఏం చేసిండు అంటే బెల్ట్ షాపులు పెట్టి తాగిపిస్తుండా? అరే మా బతుకులు బాగు చేయమని చెప్పి మా కన్నీళ్లు కారుస్తున్న మహిళల బతుకులు బాగు చేసి ఎండకి ఎండి వానకు దొరుకుతుండ్రు, వాళ్ళకు రూమ్ కట్టి ఏమని అడిగినాం? అడగలేదా? అసెంబ్లీ సాక్షిగా నీ మాట్లాడలేదా? 2 బెడ్రూమ్లు ఎలా కట్టలేవు? కనీసం 1 బెడ్రూమ్ అన్న కట్టి స్థలం ఉన్న పేదలకు 3 లక్షలు ఇవ్వమని చెప్పిన ఇచ్చిందా? నువ్వు బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి మా పేదల పుస్తకాలు తెంపుతున్నావు, అది అంత తాగుడు అవసరమా? నువ్వు 2014 తర్వాత బంగారు తెలంగాణ అని చెప్పి తాగుబోతుల తెలంగాణ చేసినావు. పేదలు ఏడుస్తున్నారు, కన్నీలు కారుస్తున్నారు, పొద్దున 5 గంటల నుంచి తాగుడు మొదలుపెట్టినరు, ఊరుకో 10-20 బెల్ట్ షాపులు అయినాయి. అది తప్ప అడగడం? అసెంబ్లీలో మాట్లాడలేదా? నా రాజీనామాతోటే నీ ఒకటే అడుగుతున్న సోదరులారా, సోదరిమణులారా, 2వసారి 2018లో కేసీఆర్ ఏమని చెప్పిండు? ఇప్పుడే పుట్టిన బిడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే నడుస్తుంది, నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, నేనిచ్చిన హామీలు నెరవేరుస్తా అన్నాడు. అవునా? తెలంగాణ ప్రజలు మళ్ళీ నమ్మి ఏం చేసిందంటే టీఆర్ఎస్ కు 90 సీట్లు గెలిపించారు. ఎన్ని గెలిపించారు? కాంగ్రెస్ పార్టీకి ఎన్ని గెలిపించారు? 18 సీట్లు గెలిపించారు. ఎందుకు? ఇతను ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి మీరు ప్రశ్నించే గొంతులాగా ఉండాలి, ప్రతిపక్షంలో ఉండాలి, మా పేదల కోసం మీరు పోరాటం చేయాలి, అసెంబ్లీ సాక్షి కానీ బయట కానీ అని చెప్పి ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ ను పెట్టి మళ్ళీ కేసీఆర్ కు పట్టం కట్టిరు. అవునా? మరి దుర్మార్గులు, ఆ ప్రతిపక్షాన్ని ఉండనిచ్చిందా? ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? 12 మందిని కొనలే, అవినీతి సొమ్ముతోడు కొనలే, దాన్ని ఏమంటారు? అహంకారం అంటారా? కళ్ళు నెత్తిరకెక్కినాయా? కండ కావడమా? తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పుని ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షాల ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పి మీకు కష్టమో నష్టమో ఏదైనా దోపిడో అఘాయిత్యమో అత్యాచారమో ఏ జరిగినా ఒక ప్రతిపక్షం ఉండాలి, అడిగేటోడు ఉండాలా? వద్దా? అధికారం ఆయనకి ఇచ్చినప్పుడు మీ తరఫున అడిగేటోడు ఉండాలా? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీ తరఫున కొట్లాడే మనిషి కావాలా? వద్దా? ఉంచిందా? ఉన్నదా ప్రతిపక్షం? అంటే నువ్వు అవినీతి సొమ్ము సంపాదించుకొని ఒక నియంతలాగా ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి మొత్తం వ్యవస్థని నాశనం చేసిన మాట వాస్తవం కదా? అవునా కదా? అంటే ఆయనకి ఎంత గర్వం అంటే అసెంబ్లీలో ఆయన ఎదురుగా ఎవరు మాట్లాడదట, 2 బెడ్రూమ్లు కట్టమని రాజగోపాల్ రెడ్డి అడుగొద్దట, మా పంతంగి గ్రామంలో ఇండ్లు కావాలి, రోడ్లు కావాలి, మా మున్సిపాలిటీ కావాలి, మా
మాకు ఇక్కడ పొల్యూషన్ బాధన ఉందని చెప్పి నేను మాట్లాడలేదా? విన్నాడా? ఏమన్నా చేసిండా? ఒక్క పనన్నా చేసిండా? మనకు ఇండ్లు కట్టేయమన్నా, ప్రభుత్వ బడులు కావాలన్నా, మా చౌటు పొల హాస్పిటల్ బాగలేదని చెప్పినా నేను అన్ని మాట్లాడినా కదా, ఒక్క పనన్నా చేసిండా? చేసిండా? ఏమనుకుంటుండు? నా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, మీ 12 మంది పశువుల సందల్లాగా నాకు కొను అమ్ముడు పోయిండు. ఏ మీరు నోరు మూసుకొని కూసోండి అని అన్నాను. నా మైక్ కట్ చేసిండు. నేను ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డం జరిగితే 20 మంది పోలీసులు లోపలికి వచ్చి నన్ను ఎత్తుకుపోయి బయట చేసిండు అసెంబ్లీ బయట. కేసీఆర్ 3.5 ఏళ్లుగా కొట్లాడుతున్నా, నువ్వు 12 మందిని కొన్నావు, కానీ ఈ మునుగోడు ప్రజలు గెలిపించిన పౌరుషాల బిడ్డని కొనలేవు. నువ్వు కొనలేవు. నువ్వు 12 మందిని కొనుక్కున్నావు, కానీ ఇదే పంతంగిల, ఇదే చౌరస్తా హామీ ఇచ్చిపోయినా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పినా, పేదలకు అండగా ఉంటా అని చెప్పినా, నువ్వు నేను గెలిపించిన చిరుమర్తి లింగయ్యను కూడా తీసుకుపోయినావు. బిడ్డ నీకు ఎప్పుడు ఒకసారి ముహూర్తం పెడతా అని చెప్పిన పెట్టినా పార్టీ మారినావు అని నన్ను అంటుండ్రు. నేనెందుకు పార్టీ మారినా? నువ్వు కాంగ్రెస్ పార్టీని చంపింది నువ్వే కదా. 12 మంది ఎమ్మెల్యే తీసుకొని 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉంటే, అందరు ఎమ్మెల్యేలు ఉంటే నేను కూడా ఉంటుంది కదా. అంటే నువ్వు ఒక వేరే ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో ఉండొద్దు, ఒక్క టీఆర్ఎస్ పార్టీ ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, దాన్ని చంపినాం. అది సాధు జంతువు లాంటి ఆవు పార్టీ, దాన్ని చంపి పులి లాంటి బీజేపీని నీ కొంపమీ తెచ్చుకున్నావు. అది నేను మిమ్ముతాను. నువ్వు కాంగ్రెస్ పార్టీని చంపితే, చిరుమతి లింగాన్ని తీసుకపోతే, 12 మంది ఎమ్మెల్యేని తీసుకపోతే, కొనుకపోతే నాకు ఎదురు లేదని అనుకున్నావు కదా. రాజగోపాల్ రెడ్డి నిద్ర పోలే, నా మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీ ఉంది. మా అక్కలకు చెల్లెలకు తమ్ముళ్ళకు ఏం చెప్పినంటే, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఉంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, అన్ని రకాలుగా అండగా ఉంటానని మాటిచ్చిన నువ్వు ఒక నియంతలాగా పరిపాలించుకుంటూ, కుటుంబ పాలన చేసుకుంటూ, కుటుంబ దోపిడి చేసుకుంటూ, మొత్తం వ్యవస్థని సర్వనాశనం చేసి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మా పేదల బతుకులు మారలేదు 8 ఏళ్ళలో. బిడ్డ అందుకని నేను అమిత్ షాని గెలిచిన పార్టీ మారిన తప్ప నిన్ను నీకు అహంకారం ఎక్కువైంది. నువ్వు ఒక నియంతలాగా పరిపాలిస్తున్నావు, ఒక రాచరిక లాగా పాలన చేస్తున్నావు. మన తెలంగాణలో ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా? ఉండదా? నీకు మరి కుటుంబ పాలన కావాలన్నా పంతంగి ప్రజలందరూ కూడా చెప్పండి, మనకు ప్రజాస్వామ్యం కావాలన్నా. ఈ తెలంగాణ ఏమంటుండు కేసీఆర్ అంటే, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అంటుండు. అవునా? ఆయన తర్వాత ఆయన ఎవరంటారంటే, ఆయన కొడుకును ముఖ్యమంత్రిని చేస్తా అంట. అంటే తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా, మీకోసమా, మన కోసమా, ఎవరి కోసం వచ్చింది? 60 ఏళ్ళు పోరాటం చేసి 1000 మంది యువకులు ప్రాణాలు ఇచ్చి నేను ఆనాడు పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ చేస్తే కేసీఆర్ కుటుంబం కోసమా? ఈరోజు కేసీఆర్ 8 ఏళ్ళలో లక్షల కోట్లు దోచుకోలే. 2014 కంటే ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత? ఈరోజు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత? లక్షల కోట్లు దోచుకోలే. కానీ మా పేదల బతుకులు 8 ఏళ్ళలో మారినాయమ్మా? మీ బతుకులు మారినాయా? నిజంగా చెప్పండి, పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు ఇండ్లు వచ్చినాయా? నేను ఇప్పుడు వస్తుంటే చూసినాగా, ఈ పందంగిలు చూస్తుంటే, ఇప్పుడు వస్తుంటే చూసిన ఆ మురికి కాలువ పక్కనే మోరి వాసన వస్తుంది. మీ ఊరు ఇట్లే ఉంటదా అమ్మ? సిరిసిల్ల సిద్దిపేట ఎట్లుంది? గజ్వేల్ ఎట్లుంది? అంటే నీ కొడుకు అల్లుంది ఒక దగ్గరికి ఉంటది. ఇక్కడ అంత ముందుకున్న 5 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే సన్నా సిద్ధమ్మ ఒక రోజు మాట్లాడకపోయా, ఒక రూపాయి తేకపోయా. నేను 3 ఏళ్ళు కొట్లాడితే ఇయ్యకపోతే నేనేం ఆలోచించింది తెలుసా? బిడ్డ నువ్వు ఇస్తలేవు కదా, నీ అయ్యా జాగిరా, తెలంగాణ అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఈ మునుగోడు తెలంగాణ లేదా? ఇక్కడ మునుగోడుల పేదలు లేరా? కష్టాలు ఉన్నోళ్ళు లేరా? రా, నీ నా రాజీనామా చేస్తా, నా మునుగోడు కాళ్ళకాడికి రా, ప్రజలకు ఆ కాళ్ళకాడికి రమ్మన్న వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? నా రాజీనామా తోటి అంత ముందుకు ఆ బాటి లాగేటోడట, నిద్ర పట్టక ఫుల్ బాటి లాగినా ఎక్కడేటట్టుగా అంటున్నట్ట, ఎక్కడ మొండోడు దొరికిండ్రా అంటే, అవును నువ్వు మా మునుగోడు ప్రజలను అవమానించినావు. ఈ ప్రాంతానికి 1 రూపాయి 8 ఏళ్ళు వచ్చిందా? డెవలప్మెంట్ అయిందా? మరి అందరిలాగా భయపడి నేను 5 ఏళ్ళు అట్లే ఎమ్మెల్యేగా ఉండాలన్నా, ఇంట్లో కూర్చోవాలన్నా, రాజీనామా చేసి యుద్ధం చేయాలన్నా ఏం చేయమంటారు చెప్పండి? మీరు చెప్పండి, మైనర్ యుద్ధం చేయాలన్నా వాళ్ళు ఇచ్చి 5000 10000 మదన్ శిఖరం అమ్ముడు పోదామా, లేకపోతే యుద్ధం చేసి మన హక్కుల కోసం పోరాటం చేద్దామా, కేసీఆర్ ని గద్దె దింపుదామా వద్దా? 8 ఏళ్ళలో మీ బతుకులు మారినప్పుడు ఇంకా మారుస్తుందా? ఎంతసేపు నా కొడుకులు ఎట్లా ముఖ్యమంత్రిని చేయాలి, నా బిడ్డ ఓడిపోతే ఏం చేయాలి, ఎప్పుడు కుటుంబ సభ్యుల గురించి
గురించి ఆస్తుల గురించి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు మన తెలంగాణ ప్రజలకు మన మునుగోడు ప్రజలకు మన పండంగి గ్రామానికి ఉన్న చేస్తాడంటే నమ్ముతారా?